ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ లో సునామీ క్రియేట్ చేస్తున్నాయి. ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ సత్తా చాటలేకపోయింది. పంజాబ్ లో అధికారాన్ని పోగొట్టుకుంది. దీంతో సోనియా గాంధీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న సీనియర్ నేతలు తమ గొంతు విప్పేందుకు సిద్ధమయ్యారు. సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ దీంట్లో సమావేశం జరుగుతోంది. కపిల్ సిబాల్ మనీష్ తివారీలు మీటింగ్ కు హాజరయ్యారు. మిగతా నేతలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు షాక్ కలిగించాయి అన్నారు సీనియర్ నేత గులాం నబీ ఆజాద్. ఒకో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంటే తన గుండెల్లోంచి రక్తం వస్తోంది అన్నారు. పార్టీ పతనమవుతూ ఉండడాన్ని చూడలేకపోతున్నానని ఆజాద్ చెప్పారు. కాంగ్రెస్ కోసం తమ జీవితాన్ని ధారపోసామన్నారు. పార్టీలోని బలహీనతలను గురించి తాను మరికొందరు చాలా కాలంగా మాట్లాడుతున్నారని, ఇప్పటికైనా పార్టీ నాయకత్వం గమనించి దిద్దుబాటు చర్యలు తీసుకుంటుంది అని భావిస్తున్నట్లు చెప్పారు. మరో సీనియర్ నేత శశి థరూర్ కూడా మార్పు తప్పనిసరి అని, సంస్కరణలు అవసరమని ట్వీట్ చేశారు. అదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో రాజు చెప్పండి, ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత కాంగ్రెస్ ఏ రాష్ట్రంలోనూ సత్తా చాటలేకపోయింది. అయితే ఇప్పుడు గులాం నబీ ఆజాద్ ఇంట్లో వారి నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ఇలా సమావేశం అవ్వడం ఆసక్తిని కలిగిస్తోంది. సో ఏం జరగబోతోంది? సౌజన్య, ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం ప్రత్యేకంగా పరిశీలించాము, ఎప్పుడు చూసినా సరే చాలా కీలక అంశాల్లో గులాం నబీ ఆజాద్ ఏదైతే సీనియర్ నేతగా తను ఎప్పుడు కూడా వీటికి సంబంధించి ప్రతి అంశంలో కూడా తన ఆలోచనలు కావచ్చు ప్రతిది తెలియజెప్పే ప్రయత్నం చేసేవారు. అంతేకాదు పార్టీ బలోపేతానికి కూడా తను ఎక్కువ సంఖ్యలో పెద్ద ఎత్తున అంటే నాయకులతో మాట్లాడడం ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితులు కనిపించాయి. సో ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశాన్ని, దీనికంటే ముందు మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏదైతే గతంలోనే G23 పేరుతో, ఏదైతే గ్రూప్ ఆఫ్ 23 పేరుతో నాయకులందరూ కూడా ఒక లేఖ రాశారు పార్టీ నాయకత్వానికి. ఏదైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం కూడా అంటే పార్టీకి సంబంధించినటువంటి తీరు మొత్తం కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఒక బలమైనటువంటి నాయకత్వం అవసరం. రాష్ట్రాల్లో పట్టు కోల్పోతున్నాము, ఈ పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేయాలంటే ఖచ్చితంగా ఒక కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు కనిపించాయి. అంతేకాదు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంటే ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాలు కూడా ఇంకా తగ్గిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదైతే పంజాబ్ లో అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అధికారం చేజిక్కించుకోలేని పరిస్థితికి వెళ్లిపోయారు. సో ఈ పరిస్థితుల్లో పార్టీకి సంబంధించి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకపోవడం ఒకటైతే, ఏదైతే చివరి నిమిషంలో పంజాబ్ లో జరిగినటువంటి కాంగ్రెస్ వివాదాలు, అక్కడ ఉన్నటువంటి అమరేందర్ సింగ్ ను బయటకు పంపించడం కావచ్చు, ఆ తర్వాత చన్నీని ముఖ్యమంత్రిని చేయడం కావచ్చు, సిద్ధూ చన్నీల మధ్య ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఫైనల్ గా పార్టీ నష్టపోయిందని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ కోసం అంటే ఇప్పుడున్నటువంటి సీనియర్లు అందరూ కూడా గులాం నబీ ఆజాద్ తో పాటు మనీష్ తివారి కావచ్చు, కపిల్ సిబాల్ కావచ్చు, వీళ్ళంతా ఎంతో అనుభవం ఉన్నటువంటి నాయకులు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేయాలంటే ఏం చేయాలనేది కూడా ఎప్పటికప్పుడు పార్టీ నాయకత్వానికి చెప్తున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సోనియా గాంధీ సైతం పూర్తి స్థాయి దృష్టి సారించలేనటువంటి పరిస్థితి ఉంది. రాహుల్ గాంధీ సంబంధించి కూడా ఎన్నో సమావేశాలకు కావచ్చు, ర్యాలీలకు కావచ్చు యూపీలో హాజరయ్యారు, సభలు నిర్వహించారు. అంతేకాదు ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ కూడా ఎన్నో సమావేశాలకు హాజరయ్యారు, ర్యాలీలు నిర్వహించారు. ఒక రకంగా చెప్పాలంటే యూపీ సీఎం ఆదిత్యనాథ్ కంటే ఎక్కువ స్థాయిలో యూపీలో ఆమె సమావేశాలకు హాజరయ్యారు, కానీ ఫలితాలు మాత్రం ఆశించినట్లుగా రాలేదు. సో ఈ పరిస్థితుల్లో ఇకనైనా ఏదైతే రెండు రాష్ట్రాల్లో మాత్రమే మిగిలిపోయింది, ఇక ఛత్తీస్గఢ్తో ఏదైతే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా పార్టీని ఏ విధంగానైనా కాపాడుకోవాలంటే ఏం చేయాలి అనే దాని మీద ప్రధానంగా ఈ సీనియర్లు చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా పార్టీ అధినాయకత్వం కొన్ని సీరియస్ గా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని వాళ్ళు భావిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే నాయకత్వ మార్పు విషయంలో, నాయకత్వం అనేది మార్చాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయి నాయకత్వం ఉంటేనే పార్టీని బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా రానున్న ఎన్నికల్లో పార్టీ కనుక బలమైనటువంటి పార్టీగా నిలవాలి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలంటే కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఆశిస్తున్నారు. ఇదే విషయాన్ని గతంలో లేఖ ద్వారా వాళ్ళు అటు స్వయంగా అంటే
సోనియా గాంధీకి రాసి పంపించినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ఎటువంటి రిప్లై లేదంటే వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో సీనియర్లంతా మరోసారి సమావేశమయ్యారు. సో వాళ్ళు మళ్ళీ ఈసారి ఎటువంటి విషయాలను బయటికి తీసుకొస్తారు ఏంటి అనేది కూడా ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న ఫలితాల తర్వాత సీనియర్లందరూ కూడా చాలా మనో వేదనకు గురవుతున్నారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీ పరిస్థితి రోజు రోజుకు దేశంలో దిగజారిపోతున్నటువంటి పరిస్థితి కల్పిస్తుంది అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇప్పటికీ రెండు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది దేశం మొత్తం మీద. సో రానున్నటువంటి ఎన్నికల్లో కనుక పూర్తి స్థాయిలో అంటే బలాన్ని చేజించకపోతే మాత్రం మరింత దారుణంగా తయారయ్యే పరిస్థితి ఉంటుంది. అందుకోసమే పార్టీ సీనియర్లు కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్.